ఇటీవల గత కొద్ది రోజుల క్రితము జగిత్యాల గౌరవ శాసనసభ్యులు సంజీవ్ కుమార్ గారు, చొప్పదండి శాసనసభ్యులు గౌరవ సుంక రవిశంకర్ గారు, శాసనమండలిలో మంత్రి హరీష్ రావు గారు, జగిత్యాల శాసనమండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడాన్ని, అన్పార్లమెంటరీగా మాట్లాడడాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్ ఎమ్మెల్యే గారు కానీ, సుంక రవిశంకర్ ఎమ్మెల్యే గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన ధరవపు నిజవారికి ప్రాతినిధ్యం చేస్తూ మంత్రివర్యులుగా ఉన్న కొప్పులీశ్వర్ గారు కానీ ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు మనం ప్రజలకు వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి. మనం మీడియా ముంగడ ఏది పడితే అది మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి మేము ఒకటే విషయం వారికి గుర్తు చేయదలుచుకున్నాం, అయ్యా కొప్పులీశ్వర్ గారు పెద్దలు మంత్రి గారు కానీ, హరీష్ రావు మంత్రి గారు కానీ, గౌరవ శాస్త్రసభ్యులు ఇద్దరు కూడా కాళేశ్వరం నుంచి ఎక్కడైతే ప్రాజెక్టు మొదలైందో ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి మనం పాదయాత్ర చేద్దాం. అసలు కాళేశ్వరం నీళ్ళ చుక్క మన ఇల్లంపల్లికి కానీ, మన కరీంనగర్ జిల్లాకు కానీ, మన హైదరాబాద్ కానీ నీళ్ళు గిట్ట వచ్చినట్టయితే మేము దేనికంటే దానికి సిద్ధం. కాళేశ్వరం ద్వారా ఏదైతే ప్రాజెక్టు కట్టినట్టు ప్రాజెక్టు నీళ్ళు ఒక్క చుక్క కూడా రాలేదు. మొన్న వచ్చినటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో కరీంనగర్ జిల్లా కానీ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి. కడెం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయ్యి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నందిమేడ రిజర్వాయర్ నుంచి కరీంనగర్కు హైదరాబాద్ నీళ్లు పోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారిని ఏది పడితే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా సహించారు. జీవన్ రెడ్డి గారు పదే పదే పెద్దలు ఏం మాట్లాడినారు, మీరు జాతీయ హోదాకు సంబంధించినటువంటి సబ్జెక్టులో పట్ట మీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, మీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందినారు, మీ మంత్రిత్వ శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందినారు. ఎందుకంటే జాతీయ యొక్క హోదా కోసం ఆ హోదాకు సంబంధించిన ఫార్మేట్ ద్వారా మీరు పంపించలేదు కాబట్టి ఈరోజు జాతీయ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు పెట్టాల్సినటువంటి బాధ్యత మీ ఉండ కూడా అది పక్కన పెట్టి దాన్ని చేసిన తప్పును ప్రతి సార్లు చెప్పడం జరుగుతుంది. దానికి వివరణ లేదు. ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎవరు కట్టినటువంటి ప్రాజెక్టు మా కేసీఆర్ కట్టినారని చెప్పి పాలాభిషేకాలు చేసుకోడు, పెద్ద పెద్ద జలజాతర కార్యక్రమాలు చేసుకున్నారు. ఒక్కసారి కేసీఆర్ గారు కానీ కొప్పులీశ్వర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కూడా మేము ఒకటే ప్రశ్నిస్తాం, అయ్యా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒకట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, బిగ్ మానర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు 6 సంవత్సరాల కింద అధికారంలో రాగానే మీ కేసీఆర్ గారు మీరే ఇంజనీర్ లెక్క మీరే ప్రాజెక్ట్ డిజైన్ చేసినట్టు, మీరే టేపు బట్టి ప్రాజెక్టు కొలిచినట్టు, మీరే రైతులకు నీళ్ళు ఇచ్చినట్టు మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి అనుభవం గల నాయకుడు, మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, నిరంతరం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, మనం మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇప్పటికైనా సంజయ్ కుమార్ గారు ఛాలెంజ్ విసురుతున్నాం, సుంక రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతున్నాం, మీ ఇద్దరు మంత్రులను తీసుకురండి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా మీ అందరినీ వెంబడిస్తాం, కాళేశ్వరం నుంచి నందిమేడ దారి నడతామా, కాళేశ్వరం నుంచి మల్లన సాగర్ దారి నడతామా, ఒక్క చుక్క అన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు గిట్ట మన కరీంనగర్ జిల్లాకు కానీ మన ప్రాంతానికి ఇచ్చినట్టయితే మేము దేనికంటే దానికి సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ సవాలు విసురుతున్నాం. జలజాతరల కార్యక్రమాలు చేసుకోండి కాదు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. ఇలా రైతుల పక్షాన్ని నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతుల రుణమాఫీ విషయంలో బట్ట మీరు ముందుగా పైసలు కట్టుకోండి ఎన్నికసీ రైతులకు మేము పైసలు ఇస్తామంటారు. రైతులంటూ ఆర్థికంగా ఉన్నట్టయితే ఇంతమంది రైతులు తెలంగాణ తప్పిపెట్టరు కాదు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడి ఈ ప్రాంతానికి వచ్చి మన నీళ్లు మనకు వస్తాయన్నాడు, మన నిధులు మనకు వస్తాయన్నాడు,
ఇలా నువ్వు ఇచ్చినటువంటి మాట లక్ష రూపాయలు రుణమాఫీ విషయంలో పెట్ట స్పష్టత లేదు, రైతు బంధు పథకం విషయంలో స్పష్టత లేదు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మా నాయకులు మేము మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మీరు మీ మంత్రులు ఉన్నట్టు కొప్పరీశ్వర్ గారు కానీ హరీష్రావు గారు కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మనవి చేస్తున్నాం, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైనా ఒక ఛాలెంజ్ స్వీకరించండి. కాళేశ్వరం నీళ్ల చుక్క ఈ ప్రాంతానికి రాలేదు. కాంగ్రెస్ సహాయంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి కడప ప్రాజెక్టు వల్ల నీళ్ళ ద్వారానే ఈ రైతాంగం నీళ్లు వచ్చినాయి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాలేదన్న విషయాన్ని మరొకసారి వారు గుర్తు చేస్తున్నాం. ఈ విధంగా ఏదైతే ఏది పడుతుంది మీ ముఖ్యమంత్రి దగ్గర మనవులు పొందటానికో, మీ యొక్క టీఆర్ఎస్ నాయకు పార్టీ దగ్గర మనవులు పొందటానికో గౌరవ శాసనసభ్యులు మాట్లాడితే సరియైన పద్ధతి కాదు. నిరంతరం ప్రజల నుండే నాయకుడు, ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా పేదవాళ్ళకు కానీ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, వారు ఇచ్చినటువంటి సవాలు ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చిన సవాళ్ళు మీరు స్వీకరించండి. జాతీయ హోదా విషయంలో మీ వైఫల్యం ఎందుకు చెప్పిందో ప్రజలకు చెప్పండి. 2,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఖర్చు పెట్టిలో శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ ప్రాంత రైతాంగానికి శివరాయకట్టు వరకు నీళ్ళు ఇచ్చే విధంగా మీ ఆలోచన ఉండాలని చెప్పేసి శాసనసభ్యులకు మేము డిమాండ్ చేస్తాం.